वैएस विवेकानंद रेड्डी हत्य तदनंतरं लेदा प्रस्तुतं जरुगुतुन्नटुवंटि परिणामालन्नी कूडा ओकटे इक्कड इंदुलो 2019 मे 30 मा प्रभुत्वं अंटे लेदा मा मुख्यमंत्री गारी प्रमाण स्वीकार चेसे मुंदु दर्याप्तु ए कोणंलो वेळ्ळिंदो अदे कोणान्नि कोनसागिस्तू హత్య చేసినటువంటి హత్యలో కీలక పాత్ర వహించినటువంటి ప్రత్యక్ష ముద్దాయిల్ని అందర్నీ కూడా వదిలేసి నిర్దోషులుగా వదిలేసే ప్రయత్నం చేస్తూ దీని రాజకీయ కోణంలో ముగింపు చెప్పటానికి దుర్మార్గమైనటువంటి రీతిలో అసహజ రీతిలో విచారణ చేస్తున్నటువంటి విచారణ కొనసాగిస్తున్నటువంటి राम सिंग अने अधिकारी विचारण तप्पुड़ मार्ग में वेल्तुंदी अनी सुप्रीम कोर्ट अंदुकोसम चेप्पिन अतन्नी विधि निर्वहणलोंचि एदैते विवेकानंद रेड्डी गारी हत्य विचारणलोंचि अतन्नी पक्कन पेट्टमनि चेप्पनि सुप्रीम कोर्ट साक्षात् सुप्रीम कोर्ट चेप्पिना कूडा अदे दारिलो तर्वात वच्चिन अधिकारी कूडा अदे रकमैनटुवंटि राम सिंग एदैते चेशाडो आ विचारणने वीळ्ळु भुजानिकि एत्तुकोवडं अनेदि खच्चितंगा इंदुलो दुरुद्देशालु उन्नायि अनेदि इप्पटिके कडप एंपी अविनाश रेड्डी गारु इप्पटिके मी अंदरिकि कूडा सोदाहरणंगा सीक्वेंस अंता कूडा एं जरिगिंदि దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయి ముద్దాయిల్ని నేరకంగా ఢిల్లీ తీసుకెళ్లి ఎలా లోబర్చుకున్నారు అలాగే హత్య స్థలంలో ఏమేమి కాగితాలు మిస్ అయ్యని ఎవరెవరైతే హంతకులుగా పాల్గొన్నారో వారందరూ కూడా సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎప్పటికే ఉన్నాయో అన్ని కూడా కోర్టులో ఉన్నాయి ఆ విచారణ కాగితాలని ఆ కోణంలో ఎల్లకుండా పూర్తిగా దీని రాజకీయ కోణంలో జరపటం అనేది దీంట్లో లొంగుబాట్లు ఉన్నాయి దీంట్లో ఒత్తిళ్ళ మేరకు విచారణ జరుగుతుందని చెప్పని అవినాష్ రెడ్డి గారు మీ అందరికీ మీ ద్వారా ఈ ప్రపంచానికి సోదాహరణంగా మొన్నొకసారి చెప్పారు ఈ రోజు కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి మా మేము కూడా అదే చెప్తున్నాం ఏదైతే మా ఎంపీ గారు చెప్పారో అదే రీతిలో ఆ రకమైనటువంటి వక్ర మార్గంలో విచారణ జరుగుతుంది ఆ రామ్ సింగ్ అనేటువంటి అతను ఏదైతే వక్ర మార్గంలో విచారణ చేశాడో సుప్రీం కోర్టు అది నిజమని నమ్మిందో అతన్ని పక్కన పెట్టమందో ఆ రకంగానే వెళ్తుంది ఖచ్చితంగా ఏది జరిగినా కూడా న్యాయ అంతిమంగా న్యాయం గెలుస్తుంది అనేది నేను నమ్ముతున్నా చంద్రబాబు నాయుడు మేము ఒకటే అంటున్నాం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగితే విచారణ ఏం జరిగింది ఏం చేశావు ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏముంది మీ పోలీసులు ఏం చేశారు ఏదయ్యా అంటే మీ దిక్కుమాలినటువంటి ప్రభుత్వ వ్యవస్థ హత్యాయత్నం జరిగినటువంటి గంటలోపే రాష్ట్ర డీజీపీ వచ్చి ఇది గుత్తుత్తి హత్య ప్రయత్నం అని చెప్పని మాట్లాడటం అనేది అది మీ శీలానికి అంతకన్నా మచ్చుతుంది ఇంకేం లేదు మీ ప్రభుత్వం ధర్మబద్ధంగా విచారణ చేస్తుంది మీ ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుందన్న దానికి అంతకన్నా వేరే ఇంకొక కొలమానం అక్కర్లేదని చెప్తూ కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తూ ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నంలో కానీ లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చివరి రోజుల్లో చివరి మాసాల్లో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య దర్యాప్తులో కానీ పూర్తిగా ప్రభుత్వం తప్పుడుతనంతో పోలీసుల మీద ఒత్తిళ్లతో ఆ కేసులన్నింటినీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేసిందనడానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఆ కాగితాలు బయటకు వస్తున్నటువంటి విచారణ పరమే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు యొక్క అన్ని వ్యవస్థల్ని
ఏమార్చి మానిప్యులేటర్ గా ఈ భారతదేశంలో రాజకీయ నాయకుల్లో పెద్ద సిద్ధాస్తులు ఏదైనా వసపరుచుకోవడంలో గాని ఏదైనా ఏమార్చడంలో గాని గొప్పవాడిగా గొప్ప పనివాడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా నడుస్తున్నాడు అనేది ఇప్పటికే మా ఎంపీ గారు పలుమార్లు చెప్పారు సునీత గారు వివేకగారి కుమార్తె సునీత గారు లేదా ఈ రామ్ సింగ్ గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఒత్తిళ్ళకు లొంగి అంటే వారి ప్రలోభాలకో లేకపోతే వారి యొక్క ప్రభావానికో లోనే జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అర్థం కాలేదు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు ఏ మార్చలేనటువంటి పలానా రంగం ఉందని మీరు చెప్పండి అతను నోరు తెరిచి చెప్పన్న ఒక నిజం చెప్తే కదా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక నిజం చెప్తే చాలామంది పెద్దలు మాకు మా తండ్రి గారికి చాలామంది చెప్తారు చంద్రబాబు నాయుడుకి ఒక శాపం ఉంది నిజం చెప్తే ఆయన తయ్య తల వెయ్యి ఒక్కలవుద్దని చెప్పని ఆయనకు ఒక శాపం అన్నట్టు ఉంది అందుకని ఆయన పొరపాటును కూడా నిజం చెప్పడని చెప్పని పూర్వం నుంచి పెద్దలు చెప్తారు ఇవాళ కూడా మాతో తిరిగి మాకన్నా సీనియర్లు చెప్తున్నారు ఆయన జన్మలో నిజం చెప్పడం నిజం చెప్తే తలకాయ పేలిపోద్దని శాపం ఉన్నట్టు ఉంది ఆయనకి అని చెప్పి చెప్తుంటారు ఆయన నోట్ల నుంచి పలానా నిజం చెప్పాను ఒకటి చెప్పండి ఒక్క నిజం ఏముంది ఆయన ఎంతసేపు ఏం మార్చడం పిల్లి మొగ్గలేయటం మనం చూసాం కదా ఆయన ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా నక్క వినయాలిపోతూ ఆయన ఎన్టీ రామారావు గారు బల మీద కూర్చుంటే నేల మీద కూర్చుని ఈ డ్రామాలను చూడలేదు మనం ఎన్టీ రామారావు గారు చెప్పాడు హెలికాప్టర్లో నా కాళ్ళ దగ్గర సూట్ కేసు ఉంటే ఆ సూట్ కేసును తీసి ఎంత వినయంగా కాళ్ళు పక్కకు తీసి ఎంత వినయంగా తీశాడు అని రామారావు గారు చెప్పాడు అక్కడి నుంచి వచ్చిన తెల్లారు ఏ రకంగా వెన్నుపోటు పోటు చేయడం చెప్పాడు ఎంతమందిని బీజేపీ వాజ్పేయి గారికి బాగుంటే ఆయన పంచం చేరి ఆయనతో పాటు ఓట్లు తీసుకుంటాడు తను ఏదో రకంగా ఏమార్చో ఏదో రకంగా ఎవరినో ఒకళ్ళు అడ్డం పెట్టుకుని అధికారంలో ఉండటమే పరమావధిగా బతికేటువంటి ఆయన చంద్రబాబు నాయుడు పొరపాటును కూడా నిజం చెప్పడు చంద్రబాబు ఏం చెప్పినా కూడా అన్నీ అసత్యాలని మీరు అనుకోండి.